కార్మిక హక్కుల్ని కాల్రస్తున్న మోడీ సర్కార్ విధానాలపై సంఘటిత ఉద్యమాలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం అన్నారు. స్థానిక లక్ష్మీ నరసింహస్వామి ఫంక్షన్ హాల్లో సిఐటియు పదవ మండల మహాసభ గురిగే సోములు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మహాసభల ప్రారంభ సూచికగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మామిడి వెంకటరెడ్డి పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మహాసభలో కల్లూరి మల్లేశం మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ నూతన కార్మిక చట్టాల రూపకల్పనతో కార్మికుల జీవితాలు దుర్భరంగా మారనున్నాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు సంస్థలకి దారాదత్తం చేస్తూ లక్షల కోట్ల రూపాయలు అంబానీ ఆదానీలకు మాఫీ చేస్తున్నారన్నారు. దేశంలో ఆకలి అసమానతలు పెరుగుతుంటే చోద్యం చూస్తుందన్నారు. ఆర్థిక వ్యవస్థ క్షీణదశకు చేరుతుంటే దేశంలో మత కలహాలు సృష్టిస్తూ రాజకీయ లబ్ది పొందుతుందన్నారు. కార్మికులు సంఘటితంగా ఉద్యమిస్తూ కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొడ్డుపల్లి వెంకటేశం, గ్రామ పంచాయతీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బందెల భిక్షం, హమాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బూడిద భిక్షం, దండిగ అంజయ్య, నాయకులు నకిరికంటి రాము, గాదికృష్ణ, వంగాల మారయ్య, తెల్లశేఖర్, రాసాల రమేష్, వెంకటరెడ్డి తదితరులు